ఎక్స్క్యూజ్ మీ. ఎస్, విశ్వనాథ్ గారు ఉన్నారా? అపాయింట్మెంట్ ఉందా? నేను ఉన్నానని అడిగాను కానీ కలుస్తారని అడగలేదుగా. పునర్ థ్యాంక్స్. హలో హలో, ఇదిగో చూడు, నీకు నాతో మాట్లాడంటే డైరెక్ట్ గా వచ్చి మాట్లాడు, ఇలా ఆఫీస్ కొంచెం గొడవ చేయొద్దు. ఎగ్జాక్ట్లీ, నేను కూడా అది చెప్పడానికే వచ్చాను. ఏదైనా మాట్లాడాలనుకుంటే నాతో డైరెక్ట్ గా మాట్లాడండి, మా ఇంటికి వెళ్ళి గొడవ చేయొద్దు. లోపలికి రా. కంప్యూటర్ బదులు కొడితే కంగారు పడి నా కూతురునిచ్చి చేస్తాను అనుకుంటున్నావా? మా ఇంటికి అడుక్కు తినే వాడిని తీసుకెళ్లి గొడవ చేస్తే భయపడి మీ కూతురు వదిలేస్తా అనుకుంటున్నారా? నిజంగా నా చెల్లో బెగ్గని ప్రేమించిందంటే నేను అరవను, ఆలోచిస్తాను. 20 ఏళ్ళు మనతో పెరిగిన అమ్మాయి, మన అలవాట్లు, మన ఇష్టాలు, మన పద్ధతులు తెలిసిన అమ్మాయి, ఒక అడుక్కు తినే వాడిని ప్రేమించిందంటే ఖచ్చితంగా వాడి అలవాట్లు పద్ధతులు కూడా మనకు దగ్గరగా ఉండాలి. అర్థం కాలేదా? అసలు మీ ప్రాబ్లం ఏంటో నేను చెప్పను అంకుల్. మీకు నేను నచ్చలేదు, నేనే కాదు అంజలికి సంబంధించినంత వరకు మీకు ఎవరు నచ్చరు. ఎందుకంటే మీకు మీలాంటి అల్లుడు కావాలి. 50 కోట్లు సంపాదించేసి 3-పీస్ సూట్లు వేసుకుని తక్కువ మాట్లాడుతూ ఎక్కువ పనిచేసే కుర్రాడు కావాలి. దొరకడం కష్టం. అయినా 50 కుర్రాడు అంటే నాలాగే ఉంటాడు, అల్లరి చేస్తాడు, అమ్మా నాన్న తెలియకుండా సినిమాలకు వెళ్తాడు, సిరిట్లు కలుస్తాడు, ఫ్రెండ్స్తో కలిసి తిరుగుతాడు. ఆడు అలాగే ఉంటేనే కరెక్ట్ గా ఉన్నట్టు. లేదా ఆడిని డాక్టర్ దగ్గర చూపించాలి. 50 కృతం మీరు కూడా అలాగే ఉంటుంటారు అంకల్. చాలా రోజులైంది కదా, మర్చిపోయి ఉంటారు. అది చెప్దామనే వచ్చాను. అంకల్, మీరు అంజలిని ప్రేమించండి, కానీ తను మిమ్మల్ని ద్వేషించే రేంజ్కి ప్రేమించకండి, అది మీ ఇద్దరికి మంచిది కాదు. ఇక్కడ ప్రసాదం కూడా బాగుంటుంది. నువ్వు కార్ దగ్గర ఉండదునా? నేను ఇప్పుడే వస్తాను. అలాగే. నమస్తే అంకుల్. హలో ఆంటీ. ఆంటీ, ఏమైంది ఆంటీ? ఎందుకలా ఉన్నారు? నిన్న మీ నాన్నగారు మా ఇంటికి వచ్చారమ్మా. ఏంటమ్మా? ఏంట్రా? రిషి నీకు తెలుసా డాడీ? అతను నీకు తెలుసని నాకెందుకు చెప్పలేదు డాడీ? ఇదే ప్రశ్న నేను నిన్ను చాలాసార్లు అడుగుదామనుకున్నానమ్మా, కానీ ఎవడి గురించో మనిద్దరం మాట్లాడుకోవడం ఎందుకని? రిషి వాళ్ళ ఇంటికి నిన్న నువ్వు ఎవరినో బెగ్గర్ని తీసుకెళ్లి వాళ్ళ చెల్లెలకి ఇచ్చి పెళ్లి చేయమని చెప్పావా డాడీ? ఇదంతా అబద్ధం కాదు? మనం నమ్మగలిగే మాత్రమే నిజాలు, భరించలేనివన్నీ అబద్ధాలైతే చాలా బాగుండేదమ్మా. అంజలి, చిన్నప్పుడు నేను ఒక టెడ్డీ బియర్ కొనిచ్చాను, ఆ బొమ్మను ఎవరైనా ముట్టుకుంటే నీ కోపం వచ్చేసేది, చివరికి అమ్మైనా సరే మీద పడి కొట్టేసేదాన్ని. నేను కూడా అంతేరా, నేనెంతో కష్టపడి పెంచుకున్న నా కూతురు ఎవ్వటో నేను తప్పు చేయలేదమ్మా. నీ మీద నాకున్న ప్రేమను ఎలా చూపించాను, వాళ్ళకి నా కోపం ఎలా చూపించానంతే. అయినా వాళ్ళు నీకు నేనేం చేశారో చెప్పారు, కానీ ఆ తర్వాత వాడు ఆఫీస్కి వచ్చి ఎంత గొడవ చేశాడో నీకు తెలీదు. చెప్పరు, కంప్యూటర్ బద్దలు కొట్టి ఆ సెక్యూరిటీ గార్డ్ ఏమైంది నాకు? నాకు ఇందాక నుంచి అర్థం కావట్లేదు, కానీ ఇప్పుడు అనిపిస్తోంది, ఎవరినో నేను తిడితే నా కూతురు నన్ను నిలదీస్తోంది. నేను సంజాషి చెప్తున్నాను, నా అంజలికి నేను ఎక్స్ప్లెనేషన్, అది ఎవరి గురించో క్రేజీ క్రేజీ. పాపా, ఒకప్పుడు నువ్వే చెప్పేవాడివి, మనకంటే పెద్దవాళ్ళంటే గౌరవం ఉండాలి, మన వయసు వాళ్ళతో పోటీ ఉండాలి, మనకంటే చిన్నవాళ్ళంటే ప్రేమ ఉండాలి అని. మరి రిషి అంటే నీకెందుకంత కోపం డాడీ? నీకెందుకంత ఇష్టం? నాకు కోపం రావట్లేదమ్మా, బాధొస్తోంది. ఎందుకంటే
నా కూతురికి ఇష్టమైన కలర్ నాకు తెలుసు, నా కూతురికి ఇష్టమైన కార్ నాకు తెలుసు, నా కూతురికి ఇష్టమైన ఐస్ క్రీమ్ ఫ్లేవర్ నాకు తెలుసు, కానీ నా కూతురు మనసుకి ఇష్టమైన మనిషి గురించి నాకు తెలీదు. రిషి, ఈ రెండు అక్షరాలు చాలా రోజుల నుంచి నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నాయి. అంజలి, మనం తప్పు చేస్తే తప్పని, కరెక్ట్ చేస్తే రైట్ అని చెప్పేవాళ్ళు మంచివాళ్ళు, మనం ఏం చేసినా భరించేవాళ్ళు, మనం ప్రేమించేవాళ్ళు. నువ్వు నా జీవితంలో మంచివాళ్లలో ఉంటావా, ప్రేమించేవాళ్ళలో ఉంటావా నాకు ఇప్పుడు తెలియాలి. నీకు నేనంటే ఇష్టమా, ఋషి అంటే ఇష్టమా? చిన్న ప్రశ్నమ్మా, నేనా వాడా? నువ్వంటే నాకు చాలా ఇష్టం డాడీ. మరి ఋషి అంటే? మీ ఆడపిల్లలు చాలా తెలివైన వాళ్ళమ్మా. ఏంటి, ఒక తండ్రిగా నేనంటే ఇష్టం, కాబోయే భర్తగా వాడంటే ఇష్టం? అంటే 20 ఏళ్ళు పెంచాను కాబట్టి నేనంటే ఇష్టం, 80 ఏళ్ళు వాడితో కలిసి బ్రతకాలి కాబట్టి వాడంటే ఇష్టం? నీ జీవితంలో 100 మార్కులుంటే 20 నాకు 80 వాడికి, కనీసం ఇంకో 15 మార్కులు వేసి నాన్నను పాస్ చేయలేకపోయావమ్మా. మరీ 20? బాగా సల్టరీ కొందరా, ఏంట్రా అలసిపోతున్నారా? మన పవన్ గడు మాలతో కలిసి చిట్టానికి వెళ్ళాడు రా, ఏం చేస్తున్నాడా చూస్తున్నాం. ఇంకేం చేస్తాడో, కాఫీ తాగుతాడు. కాఫీ అంటే లిప్కిస్ అన్నమాట. నమస్కారం సార్, ఎక్కడికి వెళ్తున్నారా? తల బద్దలైపోతుందిరా, కాస్త కాఫీ తాగుదామని. క్యాంటీన్ అటువంటి ఇటు వెళ్తున్నారండి సార్? నాకు కాఫీ మా ఆవిడ ఇచ్చే తప్ప తాగినట్టు ఉండదు. ఎందుకు అవుతున్నారు? అదే ఏం లేదు సార్, ఈ వయసులో కూడా మీరు కాఫీ తాగుతున్నారంటే చాలా గ్రేట్ సార్. పిచ్చోడా, ఇప్పుడే చూసావు, మీ ఏజ్ లో ఉన్నప్పుడు రోజుకు మినిమం 12 సార్లు కాఫీ తాగేవాడు. 12 సార్లు? మరి ఇప్పుడు 4-5 సార్లు కన్నా తాగట్లేదురా, కానీ పొద్దున్నే మాత్రం ఖచ్చితంగా కాఫీ ఉండాలి. మరీ పొద్దునేనా? అసలు కళ్ళు తెరవగానే కాఫీ పడాలి, లేకపోతే మనకు కుదరదు. మీరు పైకి కనపడరు కానీ చాలా రొమాంటిక్ ఫీలో. మీకు బయట కాఫీ తాగి అలవాట్లేదా సార్? ఛాన్సే లేదు, కాఫీ అంటే మా ఆవిడే పెట్టాలి. ఈ హోటల్స్ లో క్యాంటీన్స్ లో అదే మనకు నచ్చదు. ఎందుకో తెలుసా, అక్కడ కాఫీ మొగోళ్ళు పెడతారు. ఏమైంది వాళ్ళకి? మీరు వెళ్ళండి సార్, మీకు కాఫీ ఇంపార్టెంట్ కదా. అవును, మళ్ళీ మా ఆవిడ బయటికి వెళ్ళిందంటే కాఫీ తాగుతాం. ఏంటో ఈ కాలం కూరలు, ఎందుకు నవ్వుతారో దేనికి నవ్వుతారో తెలియదు. రే నవ్వి నవ్వి చచ్చిపోయేలా ఉన్నాడు రా, వాడికి కాసిన కాఫీ తాగించండి. జామేనా? గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్. నా కార్ సర్వీసింగ్ ఇచ్చాను, కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తారా? సారీ, నాకు ఇంపార్టెంట్ పని ఉంది, కుదరదు. అంజలి కంటే ఇంపార్టెంట్ పనా? ఇంపార్టెన్స్ మారుతుంటాయి లక్ష్మి. చిన్నప్పుడు 3 చక్రాల సైకిల్ తొక్కామని ఇప్పుడు కూడా తొక్కలేముగా. ఈ రోజు ఆటోలో వెళ్ళమ్మా. ఆటోలోనా? ఏం చేద్దాం, అది వెళ్లే రూట్లోకి నేను వెళ్ళాను, నేను వెళ్లే రూట్లోకి అది రాదు. అయినా ఎక్కడికి వెళ్ళాలో దాన్ని తెలిసినప్పుడు ఎలా వెళ్ళాలో అని చెప్పడానికి నేనెవరిని? డాడీ, షల్ వి ప్లే గేమ్? వద్దమ్మా, ఓపిక లేదు. ఓపిక లేదా? నాతో ఆడటం ఇష్టం లేదా? నువ్వెలా అనుకున్నా నాకు నష్టం లేదు.